अस्सलाम वालेकुम फ्रेंड्स, हैशटैग हाजिरा क्रिएशंस लो स्वागतम। ई रोज़ नेनु शेयर चेसुकोबोये रेसीपी डेजर्ट विथ चैना ग्रास हलवा अंटामु, फालूदा कूडा अंटामु। चाला ईजी अंड टेस्टी रेसीपी, चाला तक्कुव इंग्रीडियंट्स तो चेसुकोवच्चु। मुंदुगा बौल तीसुकोनि अंदुलो हाफ ग्लास वाटर याड चेसि चैना ग्रास नानबेट्टुकोवालि। इप्पुडु पैन तीसुकोनी अंदुलो ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఆ నెయ్యిలో జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కనే తీసి పెట్టుకోవాలి। మిగిలిన నెయ్యిలో యాలకులు వేసి ఫ్రై చేసుకొని అందులో 1 లీటర్ పాలు వేసి బాగా మరగనివ్వాలి। 1 లీటర్ పాలు హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చేంత వరకు మరగనివ్వాలి, బాగా చిక్కబడనివ్వాలి। ఆ తర్వాత నానబెట్టుకున్న చైనా గ్రాస్ అందులో వేసేయాలి। చైనా గ్రాస్ వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి। చైనా గ్రాస్ మొత్తం పాలలో కలిసిపోయినంత వరకు ఉడకనివ్వాలి। चाइना ग्रास मेल्ला मेल्लगा करुगुतू उंदी। इप्पुडु चूडंडी बागा करिगिपोयिंदी। इप्पुडु ड्राई फ्रूट्स पाउडर, काजू बादाम ग्राइंड चेसुकुन्न पाउडर ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను। ఇదలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది। ఇప్పుడు ड्राई फ्रूट्स पाउडर వేసి కొంచెం సేపు కలిపి ఇప్పుడు పైపై ఉన్న ఇలాచి తీసేస్తున్నాను। అది పిల్లలు ఇష్టపడరు అందుకని। ఆ తర్వాత 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి। షుగర్ వేసి కలుపుతూ ఉండాలి। ఒక 5 నిమిషస్ కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి। స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషస్ అలాగే వదిలేయాలి। ఈ లోపు డ్రై ఫ్రూట్స్ కాజు బాదం సన్నగా స్లైస్ చేసుకోవాలి। సన్నగా కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు। కొంచెం స్లైస్ చేసుకున్న తర్వాత ప్లేట్స్ గ్రీస్ చేసుకోవాలి నెయ్యితో। కొంచెం నెయ్యి పోసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్స్। ఇప్పుడు ఆ తయారు చేసుకున్న పాల మిక్చర్ అందులో వేసి సెట్ అవడానికి వదిలేయాలి। ఇప్పుడు 10 నిమిషస్ తర్వాత చూడండి కొంచెం సెట్ అవుతూ ఉంటుంది। ఇప్పుడు నేను సన్నగా స్లైస్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి రెండు ప్లేట్స్ తో కాజు బాదం మొత్తం। ఆ తర్వాత కొంచెం గసాలు ఒక థిన్ లేయర్ అవి కూడా దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి। టేస్ట్ వైస్ బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టేసేయాలి। ఒక హాఫ్ an hour తర్వాత తీస్తే సెట్ అయిపోయి ఉంటుంది। సర్వ్ చేసుకునే ముందు స్లైసెస్ లా కట్ చేసుకొని ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। అంతే, చాలా ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి। వీడియో రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో। Thank you.